భారత సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని చాలా లక్కీ కెప్టెన్ అని, గొప్ప ఆటగాళ్లున్న జట్టు అతనికి వారసత్వంగా లభించిందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ బలమైన జట్టును తయారు చేయడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంతో కష్టపడ్డారని తెలిపాడు. దాదా కష్టంతోనే ధోనికి ప్రతిఫలాలు అందాయని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ధోని తాను రూమ్మేట్స్ అని చెప్పిన గౌతి నెల రోజులకు పైగా ఒకే గదిలో ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. గంభీర్ మాట్లాడుతూ, ప్రతి ఫార్మాట్లోనూ ధోనీకి అద్భుతమైన జట్టు దొరకడం అతడి అదృష్టం. సచిన్, షెహ్వాగ్, యువరాజ్ సింగ్, విరాట్తో పాటు నేను కూడా జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్ కప్లో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే ఇలాంటి వారిని తయారు చేయడానికి గంగూలీ ఎంతో కష్టపడ్డారు. అందుకే గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. మహీ హయాంలోనే టెస్టుల్లో భారత్ తొలిసారి 1 ర్యాంకును కైవసం చేసుకుంది. అయితే జహీర్ ఖాన్ వల్లే అది సాధ్యమైందని గౌతి పేర్కొన్నాడు. టెస్టుల్లో ధోని విజయవంతమైన కెప్టెన్ అనిపించుకున్నాడంటే దానికి కారణం జహీర్ ఖానే. దాదా వల్లే ధోనీకి ఎలాంటి బౌలర్ లభించాడు? నా దృష్టిలో జహీర్ భారత అత్యుత్తమ ప్రపంచ స్థాయి బౌలర్ అని గంభీర్ చెప్పాడు. నెల రోజులకు పైగా నేను, మహి ఒకే రూమ్లో ఉన్నాం. ఎప్పుడు జట్టు గురించే మాట్లాడుకునేవాళ్ళం. ధోని హెయిర్ అప్పట్లో చాలా పొడవుగా ఉండేది. ఆ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనే దానిపైనే మేమిద్దరం ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. ఇక మేము నేలపై పడుకున్న సందర్భం నాకింకా గుర్తుంది. మా గది చిన్నగా ఉండడంతో ఇద్దరం చర్చించుకుని బెడ్స్ తీసేసి నేలపై పడుకున్నామని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ఇక భారత జట్టు ఫిక్సింగ్ లో కూరుకుపోయిన క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ సీనియర్లకు అండగా నిలుస్తూ జూనియర్లను ఎంకరేజ్ చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ 2005 అనూహ్యంగా అతని నుంచి కెప్టెన్సీ చేజారగా 2007 ధోని చేతికి జట్టు పగ్గాలు అందాయి. అప్పటికే బాగా సెటిల్ అయిన టీం 2011 నాటికి తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్లో గంభీర్ అద్భుత ప్రదర్శనకు ధోని ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ 28 కలను సాకారం చేసుకున్న విషయం తెలిసిందే.